దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆలేరు శాసనసభ్యురాలు మరియు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్రెడ్డి. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణం పట్ల ఆలేరు శాసనసభ్యురాలు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోలిపేట రామలింగారెడ్డి మరణం టీఆర్ఎస్ పార్టీతో పాటు తెలంగాణకు తీరని లోటు అని అన్నారు. ఆయన జర్నలిస్టుగా సీనియర్ ప్రజాప్రతినిధిగా ప్రజలకు రామలింగారెడ్డి ఎనలేని సేవ చేశారని ఆలేరు శాసనసభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారన్నారు. ఇక రామలింగారెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు ఆమె తెలిపారు. దివంగతులైనటువంటి మరి నిన్నటి వరకు మాతో పాటు ఉన్న శాసనసభ్యులు స్వర్గీయులు రామలింగారెడ్డి గారి మరణం మాకందరి కూడా దిగ్భ్రాంతి కలిగించింది. నాకు పరిచయం ఉన్నంత వరకు ఒక జర్నలిస్ట్గా వారు ఒక మంచి పేరును సంపాదించుకుని ఆ పదవికి వంద తీసుకొచ్చారు. జర్నలిజంకి ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టే విధంగా వారు వ్యవహరించారు. ఆ తర్వాత ఉద్యమ సమయంలో కూడా వారు యాక్టివ్గా పాల్గొంటూ ఉద్యమంలో తనదైన పందాలు ఎప్పటికప్పుడు ఆర్టికల్స్ రాస్తూ ప్రజల్ని చైతన్యం చేస్తూ ముందుకు కదిన వ్యక్తి. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అంతకుముందు ఆ తర్వాత కూడా మరి ఆయన సేవలు చెప్పుకోదగ్గవి. శాసనసభ్యుడిగా మాకు సహచరుడుగా ఉంటూ శాసనసభలో కూడా మాకు మంచి చెడు చెప్పుకుంటూ సునీతమ్మ సునీతమ్మ అని నోరారా మమ్మల్ని పలకరించేది. ఏమైనా విషయాలు ఉంటే కూడా మమ్మల్ని సరిచేసే విధంగా ఆయన సలహాలు సూచనలు ఉండేవి. ఈరోజు చాలా బాధ అనిపిస్తుంది మా మధ్య వారు లేకపోవటం అనేది. వారి ఆత్మ శాంతించాలని వారి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఆ భగవంతుని వారి ఆత్మ శాంతించాలని చెప్పి కోరుతా ఉన్నాను. వారు ఎంతసేపు కూడా సామాజిక సేవ గురించి సమాజంలో మార్పు గురించి ప్రయత్నం చేసేవారు. అసలు వారు హాస్పిటలైజ్డ్ అయిన తర్వాత కూడా వరుసగా రెండు రోజులు వారి ఆర్టికల్స్ పేపర్లో రావడం అంటే ఆయన నిరంతరం మార్పు గురించి ఎంతగా వ్యధపడతారు, అదేవిధంగా జరుగుతున్న మార్పు గురించి కూడా ప్రజలకు తెలియజేయడానికి ఆయన ఎంతగా ఆలోచిస్తారో ఆయన ఆర్టికల్స్ ద్వారా తెలిసింది. ఈరోజు వారు మా మధ్య లేకపోవడం మాకు చాలా బాధగా ఉన్నప్పటికీ మరి వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఆ భగవంతుణ్ణి కోరుకుంటాం.